ఆర్బికే సెంటర్ ద్వారా కూడా వాళ్ళు రైతు తీసుకొని వెళ్ళి ఎవరెవరు ఉంటారో రైతు పేరు నమోదు చేసుకుంటే వాళ్ళ ద్వారా ఇక్కడ వాళ్ళ యొక్క ఎక్కడ మార్గం మన కురుగుల కేంద్రంలో ఉంది అక్కడికి వెళ్ళి మైత్రి రైతు చూసుకొని దాని ప్రకారం మాంస ప్రకారం గ్రేడ్గా అనేది 1888 రూపాయలకి సాధారణకు 1860 రూపాయలకి కొనుగోలు చేస్తుంది క్వింటల్ 100 కేజీలు. అదేవిధంగా ఫరెట్గా మన 75 కేజీలకు వచ్చేటప్పటికి 1418 రూపాయలు గ్రేడ్ ఏ కూడా కొనుగోలు చేస్తుంది. ఎక్కడ కూడా రైతులు ధైర్యపడాల్సిన పని లేదు. ఆ రేటుకు ఒక్క పైసా కూడా తగ్గించుకొని కొనుగోలు అమ్ముకోవాల్సిన నెసిటీ లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ తీసుకొస్తే అన్నీ కూడా అన్ని సహాయ సహకారాల నుంచి మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా తర్వాత మన రైతు మార్కెటింగ్ వాటి ద్వారా కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా అధైర్యపడి తక్కువ రేట్కి అమ్ముకోవాల్సిన పని లేదు. వెంటనే కూడా వాళ్ళకి పేమెంట్స్ కూడా వాళ్ళ యొక్క డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే జమ చేసే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. కాబట్టి దయచేసి కూడా ఎవరు కూడా తక్కువ రేటు కూడా కొనాల్సిన పని లేదు. ఎక్కడైనా మీకు ఏదైనా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతు భరోసా కేంద్రం దగ్గర కానీ లేదా ఇతర కేంద్రాల దగ్గర కానీ మీకు ఉద్యోగులు కనుక సహకరించబట్టి స్థానికంగా ఉన్న తహసీల్దారు కానీ ఎంపీడీఓ కానీ లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ దృష్టిలో పెట్టాలి. తప్పకుండా అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా రైతులు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తే రెడీగా ఉన్నది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఎవరు ఉద్యోగులు కనుక నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ చేయించుకోవాలి. అందుకనే ప్రతి గ్రామంలో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలకు రైతు భరోసా కేంద్రం పెట్టడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. అక్కడ మంచి టెక్నికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదని తెలియజేసుకుంటున్నారు.